హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. సహజంగా పిల్లలు బొప్పాస్ పండు అనేది అస్సలు తినరు కదండి. మరి బొప్పాస్ పండుతో ఎటువంటి కలరు యూజ్ చేయకుండా చాలా హెల్దీగా తక్కువ నెయ్యితో మనము బొప్పాస్ పండుతో హల్వా చేసుకుందామండి. చాలా టేస్టీ యమ్మీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీ ఇంట్లో అందరూ ఇష్టంగా తింటారు. మరి ఈ బొప్పాస్ పండుతో హల్వా ఎలా చేయాలి, ఏంటి అనేది నేను చూపిస్తాను పక్కా కొలతలతో. మీరు కూడా అదే విధంగా ట్రై చేయండి. మరి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా? అయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఇప్పుడు నేను బొప్పాస్ పండును తీసుకున్నానండి. ఈ బొప్పాస్ పండు పండుగ ఉండాలండి, పచ్చిగా అస్సలు ఉండకూడదు. పండుగ ఉంటేనే మనం చేస్తున్న బొప్పాస్ పండు హల్వా అనేది చాలా రుచికరంగా ఉంటుంది. దీనిని మనం ఈ విధంగా రెండు భాగాలుగా నేను కట్ చేసి దాంట్లో ఉన్న గింజలన్నింటినీ నేను తీసేసానండి. తీసేసిన తర్వాత మనం తొక్క తీసేసి ఈ విధంగా ముక్కల కింద కట్ చేసుకోవాలి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే మిక్సీ చేసినప్పుడు చాలా ఈజీగా గ్రైండ్ అవుతుంది అందుకని చెప్పేసి. ఇప్పుడు ఈ ముక్కలన్నింటినీ మనం ఏం చేయాలంటే ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లోకి ఈ బొప్పాస్ పండు ముక్కలన్నింటినీ ట్రాన్స్ఫర్ చేయాలి మనము. ఈ బొప్పాస్ పండు మనము గ్రైండ్ చేస్తున్నప్పుడు పూర్తిగా పేస్ట్గా అవ్వాలండి. అస్సలు ముక్కలు ముక్కలుగా ఉండకూడదు. పూర్తిగా స్మూత్గా ఉండే విధంగా పేస్ట్ కింద మనం చేసుకోవాలండి. ఇప్పుడు నేను గ్రైండ్ చేసి ఎలా పేస్ట్ చేసుకోవాలో నేను చూపిస్తాను, చూడండి. ఈ విధంగా మనం చేసుకోవాలండి. చూడండి, ఎక్కడ మనకి ముక్కలు అనేవి లేకుండా పూర్తిగా పేస్ట్గా అయిపోయింది. కానీ దీంట్లో మనం వాటర్ అనేది అస్సలు వేయకూడదండి. వాటర్ వేయకుండా ఈ విధంగా మనం పేస్ట్ కింద చేసుకోవాలి. చూసారు కదా, మీరు కూడా ఇదే విధంగా చేయండి. తర్వాత దీనిని అంతటిని నేను బౌల్లోనికి తీసుకుంటున్నాను. చూడండి, ఒక బౌల్లోకి తీసుకుంటే పెద్ద బౌల్కి ఒక 3/4 అనేది అయ్యింది. ఇప్పుడు దీనిని మనం పక్కన పెట్టేసుకుందాం. ఇలాగ చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా. హల్వా చేస్తే ఇంకా బాగా చాలా రుచికరంగా ఉంటుంది. ఇప్పుడు దీనిని మనం చూసారు కదా ఏ విధమైన కన్సిస్టెన్సీలో ఉండాలనేది. తరువాత నేను మిక్సీ జార్ అని కడిగి ఒక 5 స్పూన్స్తో కడిగానండి. దాంట్లో నేను 1.5 స్పూన్ అంటే ఒక స్పూను, తర్వాత 1/2 స్పూన్ అనేది కార్న్ఫ్లోర్ వేసానండి. ఈ కార్న్ఫ్లోర్ అనేది ఈ వాటర్లో బాగా కలిసిపోవాలి, ఎటువంటి లంప్స్ లేకుండా. లంప్స్ ఉంటే హల్వా అనేది అస్సలు బాగుండదు అందుకని చెప్పి నేను చూపిస్తున్నాను. చూసానండి, ఎక్కడ మనకి లంప్స్ లేకుండా ఉన్నాయి. దానిని మనం పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఒక స్పూను నెయ్యి వేసి దానిని మనం పూర్తిగా ప్యాన్కి అప్లై చేయాలండి. ఈ విధంగా అప్లై చేయటం వలన మనము పంకిన్ హల్వా చేస్తున్నప్పుడు అస్సలు అడుగంటదండి, చాలా బాగా వస్తుంది. తరువాత మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న బొప్పాస్ పండు ఉన్నది కదండి, దానిని మనం ఆ పేస్ట్నంతటిని మనం వేసేయాలి. వేసిన తర్వాత మనం కలుపుతూ ఉండాలండి. కలపకుండా ఉంటే కింద అడుగంటుతుంది అందుకని. మనము ఫ్లేముని ఈ స్టేజ్లో మనం లో నుంచి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. మధ్యలో హై ఫ్లేమ్లో మాత్రం అస్సలు పెట్టకండి అందుకని చెప్పేసి దీనిని మనం కంటిన్యూస్గా తిప్పుతూ ఉండాలండి. తర్వాత కొంచెం సేపు అయిన తర్వాత ఇంకొక స్పూన్ అనేది నేను నెయ్యి అనేది వేసానండి. మధ్య మధ్యన ఒక్కొక్క స్పూన్ అనేది వేస్తే సరిపోతుంది. చాలా తక్కువ నెయ్యి అయితే పడుతుందండి ఒకవేళ. తర్వాత పంచదారని నేను ఇక్కడ 150 గ్రామ్స్ అనేది వేసానండి. నేను ఒక బొప్పాస్ పండు తీసుకున్నాను కదా, దానికి 150 గ్రామ్స్ అయితే సరిపోతుంది. నేను తీసుకున్న బొప్పాస్ పండు అనేది చాలా తీయగా ఉందండి అందుకనే 150 గ్రామ్స్ అయితే సరిపోయింది. బొప్పాస్ పండు 1 కిలో ఉందండి, నేను కిలోల కింద కూడా చెప్తున్నాను. 1 కిలో బొప్పాస్ పండుకి 150 గ్రామ్స్ అనేది పంచదార వేసుకోవాలి. ఇప్పుడు పంచదార వేసిన తర్వాత మనం కలుపుతూ ఉంటే కొంచెం లిక్విడ్గా అవుతుంది. తర్వాత మనం కార్న్ఫ్లోర్ కలిపి పెట్టుకున్నాం కదండి, దానిని మనం వేసుకోవాలండి. వేసుకుని బాగా తిప్పాలి. పంచదార వేసినప్పుడు కొంచెం పలచపడిన కార్న్ఫ్లోర్ వేసిన తర్వాత ఈ హల్వా అనేది గట్టి పడుతుందండి. బాగా కలుపుతూనే ఉండాలండి. ఈ హల్వా చేస్తున్నప్పుడు ఇది ఒక్కటే కొంచెం శ్రమగా అనిపిస్తుంది, కలుపుతూ ఉండాలి. కలపకుండా ఉంటే కింద అడుగంటుతుంది కదా, టేస్ట్ అనేది అస్సలు బాగోదు. తరువాత మళ్ళా నేను నెయ్యిని అనేది వేస్తున్నానండి. నేను ఇక్కడ 2 స్పూన్స్ అనేది నెయ్యి వేసానండి. మనం వేసింది ఏంటండి, ఫస్ట్ 1 స్పూన్ వేసాము, తర్వాత మధ్యలో 1 స్పూన్ వేసాము, ఇప్పుడు 2 స్పూన్లు వేసామన్నమాట.
నెయ్యి అనేది చిన్న స్పూన్తోనే నేను వేస్తున్నానండి, పెద్ద స్పూన్తో కాదు. ఇప్పుడు మాత్రం మనం లో ఫ్లేమ్లో పెట్టి మనం కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మాత్రం హై ఫ్లేమ్లో పెట్టకండి. కార్న్ ఫ్లోర్ వేసిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టి మనం బాగా కుక్ చేసుకోవాలి. చూడండి, పక్కన నుంచి నెయ్యి అనేది వస్తున్నది కదా. నెయ్యి పక్క నుంచి వస్తున్నది అంటే మనకి ఈ హల్వా రెడీ అయిపోయిందనే అర్థం. చూడండి, పక్క నుంచి నెయ్యి అనేది స్ప్రెడ్ అవుతుంది కదా. అది తర్వాత ఈ కన్సిస్టెన్సీ అనేది రావాలండి. ఈ విధంగా స్పూన్తో మనం పైకి తీస్తే నెమ్మదిగా జారాలి. తర్వాత పంప్కిన్ సీడ్స్ అనేది నేను కొంచెం వేస్తున్నానండి. పంప్కిన్ సీడ్స్ అనేది హెల్త్కి చాలా మంచిదండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి నేను పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత ఒక బౌల్ తీసుకుని దానికి కొంచెం నెయ్యిని అప్లై చేసి పంప్కిన్ సీడ్స్ని కొంచెం చల్లాలండి. తర్వాత మనము చల్లార్చి పెట్టుకున్న ఈ పపయ్య హల్వాని ఆ బౌల్లోనికి ట్రాన్స్ఫర్ చేయాలి. తర్వాత మళ్ళీ పంప్కిన్ సీడ్స్ని పైన వేసుకోవాలి. కావాలంటే మీ ఇంట్లో పంప్కిన్ సీడ్స్ లేకపోతే ఎటువంటి డ్రై ఫ్రూట్స్ అన్నా మీరు వేసుకోవచ్చు. కానీ మా ఇంట్లో పంప్కిన్ సీడ్స్ అనేది అవైలబుల్గా ఉన్నది కనుక దానిని వేసి తర్వాత స్పూన్తో ఈ విధంగా ప్రెస్ చేస్తూ ఉండాలి. చూడండి, ఎంతో కలర్ఫుల్గా టేస్టీగా మన పంప్కిన్ హల్వా అనేది తయారైంది కదా. ఇప్పుడు దీని మీద మూత పెట్టి ఒక 20 మినిట్స్ పక్కన పెట్టుకోవాలండి, బాగా చల్లారాలి. ఒక 20 మినిట్స్ తర్వాత నేను చూపిస్తున్నాను. చూడండి, బాగా చల్లారిపోయింది. పక్క నుంచి నేను చేతితో ఇలా అంటుంటే బయటికి ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని దానిని మనం ఈ విధంగా చేస్తే వెంటనే ఈజీగా పడిపోయింది కదా, ఎటువంటి శ్రమ లేకుండా. చూడండి, ఎటువంటి కలరు మనం యూజ్ చేయకుండా రియల్ కలర్తో పంప్కిన్ హల్వా అనేది చేసుకున్నాం. చాలా ఈజీగా పీసెస్ కింద కూడా కట్ అయిపోతుందండి. ఈ విధంగా మీ పిల్లలు పంప్కిన్ తినకపోతే ఈ విధంగా స్వీట్ చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందనే తప్పకుండా మీరు కామెంట్ చేయండి. మీ కామెంట్ చదివితే నాకు చాలా బాగుంటుంది.